మూడింటికి కావాల్సినయండి. కారం ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను, పసుపు, ఉప్పు, గార్లిక్ పేస్ట్ అండి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి. మెయిన్ ఇందులో గార్లిక్ పేస్ట్ తోనే వస్తుంది చేపల ఫ్రై. ధనియాల పొడి అండి, 1 పించ్ ఆఫ్ గరం మసాలా, కొంచెం నీళ్ళు కన్సిస్టెన్సీ వచ్చేదాకా చేసుకోవాలి, ఎందుకంటే చేపకు పట్టాలి కదండి ముక్కకి. ఇందాక కలిపి చూపించాం కదండి చేపల ఫ్రైకి ఏమేమి వేసుకోవాలి అని. సో ఇది 40 నిమిషాలు అయిందన్నమాట మ్యారినేట్ అయింది. చక్కగా చూడండి చేపకు మొత్తం ఇంకింది, చేప లోపలికి కూడా వెళ్ళింది మొత్తము. ఓకే, ఇలా అయిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని నూనె కాగాక ఈ చేపల మీద, ఇది నేను ఈ చేపలు వచ్చి పొట్ట ఒకటి తీసుకున్నానండి, ఫ్రైకి చాలా బాగుంటుంది, ముళ్ళు కూడా ఏమి ఉండవని. మీరు రౌండ్గా కూడా కట్ చేయించుకోవచ్చు, ఫ్రైకి ఎలా ఉంటుందో అలాగా. ఇలా వేసుకున్న తర్వాత అండి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలండి ఇలాగా. ఇదండి చేపలు ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ తీసే ముందండి కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకోవాలి. అయిన తర్వాత అండి మళ్ళీ ఇంకో పక్కకు మార్చుకోవాలి, అప్పుడు ఈ కొత్తిమీర అనేది కొంచెం ఫ్రై అయ్యి తినడానికి కూడా బాగుంటుందండి. లేకపోతే పిల్లలు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు కూడా ఈ పచ్చి ఉన్నాయని పడేస్తారు. ఫ్రై మాత్రం గుమ్మలు ఆడుతుంది. అయిందేమో చూద్దామా. చెంటక్క, చెంటక్క వాయిస్ ఇవ్వట్లేదు అందుకని నేనే ఇస్తున్నాను. ఎలా ఉంది వాసన? అబ్బా మాట్లాడుకుని ఉండలేకపోతున్నాయి. ఇదంతా ఫ్రై అయ్యి గార్నిష్ అయ్యి ఎలా వచ్చిందో మనకు అచ్చంగా హోటల్లో ఉండేటట్టు, అంతకన్నా ఎక్కువగా తింటే కూడా అంతకన్నా టేస్ట్ అండి. మీరు ఏ రంగు అయితే చూస్తున్నారో అంతకన్నా మంచి టేస్ట్ ఉంటుంది తిన్న తర్వాత. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చేప ముక్క అలానే కలుపుకొని తింటే అమోఘమైన రుచి అండి. అసలు చేపల పులుసు నోరు రిచవ్ అయిపోయింది, మళ్ళీ చేపల ఫ్రై. వాయిస్ నేను ఏమైనా సరే ఇవ్వకూడదని లాస్ట్ వేసుకొని మరీ కూర్చుంటే వాగించవుగా మొత్తానికి. ఓకే థ్యాంక్ యూ ఇందు, అసలు నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. హై పటక్కు మంది చేప ఎవరుతుంది ఎప్పుడెప్పుడా అని ఎదురుకొస్తుందా? అయితే ఇందుకే ఎప్పుడెప్పుడా ఇందాక నుంచి చెంటక్క మాట్లాడలేదు నా గురించి, అందుకని ఎప్పుడెప్పుడు నోట్లోకి వెళ్ళిపోయేసి ఆమె గొంతులోకి వెళ్ళి పొట్టలోకి వెళ్ళిపోదాం అని. ఓకే అయితే తినేద్దాం మరి. థ్యాంక్ యూ అండి.